మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 3 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో బయ్యారం మండలంలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద చెరువు మత్తడి దుంకుతోంది. 10,000 ఎకరాలకు సాగునీరు అందించే చెరువు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ బయ్యారం చెరువు. బయ్యారం చెరువుకి గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల్లో భాగంగా దీనికి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా పరిధి గంగారము, కొత్తగూడెము, మన ఇల్లందు మండలము, ఆ పరిసర ప్రాంతాలు మసివాగు, పందిపంపుల వాగు, కడకండ్ల వాగు, అన్ని వాగుల నుంచి వరద ఉధృతంగా వస్తుంది. ప్రస్తుతానికి బయ్యారం చెరువు నీటి మట్టం 17 అడుగులకి చేరింది. గంటకి 3.5 ఇంచుల చొప్పున ఇంకా పెరుగుతూ ఉంది వరద. ప్రస్తుతానికి 400 క్యూసెక్లు మనకు అవుట్ఫ్లోగా కిందకి మన మున్నేరులోకి అలిగేరు నుంచి మున్నేరులోకి వెళ్తుంది. ప్రస్తుతానికి ఒక గంట 2 గంటల క్రితమే మనకు సప్లై స్టార్ట్ అయింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చెరువు ఎఫ్టీఎల్ అయి నిండిపోయి సప్లస్ 400 క్యూసెక్స్ దాకా వెళ్తుంది. ఇంకా వరద వర్షము ఇంకొక 3-4 డేస్ వరకు ఇంకా వర్షాలు మనకు భారీ వర్షాలే ఉండే సూచనలు మన ఐఎండీ నుంచి అలర్ట్స్ అన్నీ వచ్చినాయి మనకు. దాని ప్రకారం మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మానిటర్ చేసుకుంటూ మా సిబ్బందితో అలాగే రెవెన్యూ ఎంపీడీఓ గారితో రెవెన్యూ సిబ్బందితో పోలీస్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ కలెక్టరేట్కి వాటికి ఇన్ఫర్మేషన్ కలెక్టరేట్ పరిధిలో కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ టైం టు టైం అలాగే కింద వాళ్ళకు కూడా ఈవెన్ దో ఖమ్మము మా దిగువ ప్రాంతాల వాళ్ళకు కూడా టైం టు టైం ఫోన్ చేసి ఇంత ఇన్ఫ్లోస్ వస్తున్నాయి, ఇంత అవుట్ఫ్లోస్ ఉన్నాయి, ఇంత వచ్చే అవకాశం ఉంది, ఎస్టిమేషన్ వేసేసి ఇంత అవకాశం ఉంది అని చెప్పేసి అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం.